అంటే మీరు అబ్బాయి నుంచి అమ్మాయిగా చేంజ్ అయిన తర్వాత చాలా ట్రీట్మెంట్ ఉంటుందా? ఓకే, అసలు ఏమేమి ట్రీట్మెంట్ ఉంటుంది? ఇప్పుడు మీరు హార్మోన్స్ హార్మోన్స్ తీసుకోవాలి, తర్వాత కొంతమంది గైడ్ లైన్స్ లేని వాళ్ళు ఫస్ట్ సర్జరీకి వెళ్ళాలి. సర్జరీకి వెళ్ళాలంటే ఇంత అమౌంట్ అని ఉంటుంది, చిన్న అమౌంట్ నుంచి పెద్ద అమౌంట్ ఉంటుంది. 2 లాక్స్లో అయ్యేది ఉంటుంది, 5 లాక్స్లో ఉంది, 10 లాక్స్ కూడా ఉంది. సో ఇవన్నీ అమౌంట్స్ కావాలి కదా మనకి, ఆ సర్జరీ అవ్వాలి. దాని తర్వాత బ్రెస్ట్ ఇంప్లాంట్స్, అది ఆ సర్జరీస్ ఉంటాయి. ఇంకా మనకు కావాలంటే లేజర్ ట్రీట్మెంట్స్ అని, బాడీ షేపింగ్ అని, అన్నిటికీ ఒక్కొక్క సర్జరీ ఉంటుంది. ఓకే, సో మీ ఖర్చు అంతా ఎవరు భరించారు? రాజుగారా? లేదు, తనే మొత్తం. ఆయన నా లైఫ్ లోకి రాకముందే, నేను అన్ని అయిన తర్వాతే ఆయన నాకు లైఫ్ లోకి వచ్చారు. దాని తర్వాత అసలు మీకు ఎప్పుడు మని పెట్టలేరా హాస్పిటల్ కి? ఇంకేముంటాయి? ఇంకేం లేదే, పెళ్లి తర్వాత ఏం చేసుకోవాలి ఇంకా? ఓకే, ఆయన రాకముందే నేను అన్ని అన్ని నాకేమేమి అవసరం అన్ని చేయించేసుకున్నాకనే ఆయన నా లైఫ్ లో చూసే అప్పుడు. ఓకే, అంటే ఇప్పుడు సర్జరీ చేయించుకున్న తర్వాత పెళ్లి తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా మీకు? రాలేదండి. ఓకే, అంటే వస్తాయా ఎవరికన్నా? ఓకే, అలా వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా రావచ్చు. అది లైఫ్ స్పాన్ ఏంటంటే సర్జరీలు అయితే బాడీ తట్టుకోలేదు కదా. ఎనస్థీసియా ఎక్కువ తీసుకునే కొలది మన బాడీ కంట్రోల్ అనేది మనలో ఉండదు. ఇప్పుడు నేను చూడడానికి ఇంత కొంచెం దిట్టంగా ఉన్నానా, నన్ను నాకు ఆ చేతిలో ఓపిక గానీ అంత తక్కువ ఉంటది. సర్జరీ అవ్వగానే ఒక అమ్మాయికి ఎలా అయితే పిల్లలు పుట్టినప్పుడు ఆ బ్లడ్ పోయి అన్ని పోయి ఎలా ఉంటుందో మేము కూడా అంతే. లిటరల్లీ కొద్ది కొద్దిగా ఇప్పుడు వెన్నుపూసకి మాకు ఇంజెక్షన్స్ ఇస్తారు, ఆ నడు నొప్పి ఉంటది. ప్రతిదీ పెయిన్ తోనే, ఒక ముళ్ళ బాటలో నుంచి గులాబీ ఎలా అవుతుందో మేం కూడా అంతే. ఓకే, సో ఆ గులాబీని రక్షిస్తున్న రాజుగారా? అంతే, అలాగే చెప్పాలి. చాలా బాగా చూస్తాను. సో పెళ్లి తర్వాత చాలా మంది బయటికి వస్తున్నారు కదా, మీ తోటి ఎవరైనా సజెషన్ తీసుకొని పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారా? నేనైతే చెప్తానండి ఫస్ట్. ఓకే, అలా అడిగి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, కానీ మీడియా ముందుకు రాని వాళ్ళు కూడా ఉన్నారు, అంటే అక్కడక్కడ చేసుకుని. సో నేనైతే ఒకటే చెప్పా, అండర్స్టాండింగ్ తో చేసుకోండి, గొడవలు అవుతాయి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక గొడవలు అవుతాయి, త్వరగా దేనికి అట్రాక్ట్ అవ్వద్దు. ఒక ఫస్ట్ ఫ్యూచర్ గోల్ ఎక్కువ పెట్టుకోండి. లవ్ చేసాము అంటే దానికి తగ్గట్టు చాలా ఉంటాయి, అన్ని గమనించి అన్ని చూసి అన్ని చేసి చేసుకోండి. ఒకరినొకరు అర్థం చేసుకున్నాక ఇంకా మేము చేసుకోవాలి అనుకున్నప్పుడే చేసుకోండి. చేసుకుని మళ్ళీ విడిపోతే అది మొత్తం కమ్యూనిటీ ట్రాన్స్ మీద పడుతుంది. ఇప్పుడు ఒక అబ్బాయి తప్పు చేస్తే అబ్బాయిలు అందరి మీద తప్పు వేయరు, ఒక అమ్మాయి తప్పు చేస్తే అమ్మాయిలు అందరి మీద చేయరు. కానీ ఒక ట్రాన్స్ ఎవరో ఒకరు చేసేదానికి ఈ ట్రాన్స్జెండర్ అంతా ఇంతే. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి చాలా. మీకు మీరు ఇప్పుడు ఇది అన్నందుకు నేను ఒకటి అడగాలి. మీరు రాయదుర్గం పోలీస్ స్టేషన్ సంథింగ్ ఒకసారి మీద న్యూస్ వచ్చింది బయటికి, సో మీరు వెళ్ళి ట్రాన్స్జెండర్స్ అందరు వెళ్ళి ఒక నైట్ లో మీరు ఎక్కువ కనిపించి అరుస్తున్నారు మీరు పోలీసుల మీద. సో ఏం జరిగింది ఆ రోజు? యాక్చువల్లీ ఆ వీడియో పెట్టింది నేనే, నా వీడియో నేను నా యూట్యూబ్ లో పెట్టాను అది. ఓకే, ఏమైంది అంటే ఒక పాప, మా కమ్యూనిటీ పాప, మా గురువు గారు నాకు చెప్పారు ఇలా అమ్మాయిని కొడుతున్నారంట. వాళ్ళ సిస్టరు తను ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు, కింద వాచ్మెన్ వాళ్ళు ఈ అమ్మాయి ట్రాన్స్ కదా అని చెప్తే మీ చెల్లి నువ్వు మీ తమ్ముడో చెల్లో ఏదో అన్నారంట. మాకు ఇష్టం లేని లాంగ్వేజ్ మాట్లాడేసరికి మా కోపం వచ్చిందంట తనకి, ఇలా చేస్తే బాగోదు అది ఇదని తిట్టారంట. తిట్టిన తర్వాత వాళ్ళ అక్క మీద జుట్టు ఇలా పట్టుకుని కొట్టడం అనేది ఎందుకు జరిగిందో మనకు తెలియదు. జరగగానే మాకు చెప్పగానే నేనైతే ఫస్ట్ మా గురువు చెప్పగానే నేను వెళ్ళాను అక్కడ. ఫస్ట్ సామరస్యంగానే మాట్లాడాము, తర్వాత కమ్యూనిటీలో కొంతమంది వచ్చేసరికి మా అమ్మాయిని ఎందుకు కొడతావు అది ఇదని ఆ చిన్న ఇష్యూ కాస్త మొత్తం కొంతమంది ట్రాన్స్జెండర్, నేను అక్కడే ఉన్నాను, నన్ను ఎవరు ఏమనలేదు. మరి ఏమనున్నాను, ట్రాన్స్జెండర్ అనుకున్నారు మా అమ్మాయి అనుకున్నాను, నన్ను అస్సలు ఏమనలేదు. మిగతా చాలా ట్రాన్స్జెండర్స్ ని కొట్టేశారు. మీరు సెలబ్రిటీ కదా అంటే ఏమో నాకు తెలియదు, బై గాడ్ గ్రేస్ నాకు తెలియదు, నా కళ్ళ ముందే జరుగుతున్నాయి. మా ట్రాన్స్జెండర్స్ అందరినీ కొడుతున్నారు, నేను అలాగే నుంచున్నాను. నేను నన్నైతే అసలు చిన్న మాట లేదు, నాకు కోపం వచ్చి నేను కొట్టాను అబ్బాయిని, ఒక అబ్బాయిని అప్పుడు కూడా కొట్టలేదు. ఇలా పోలీసులు వచ్చారు, నేను తీసుకుని దుర్గం రాయదుర్గం చేరు అదే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు. వాళ్ళు కొంచెం చిల్లర బ్యాచ్ రౌడీ ఇలా ఉన్నారు. తర్వాత కేసు టేకప్ చేసి నాకు పైనుంచి ఫోన్ వచ్చింది, మరి ఎలా వచ్చిందో తెలీదు, నా నెంబర్ ఎలా తీసుకున్నారో తెలీదు. ఆ పైన డిఎస్పీ గారి నుంచి కాల్ చేశారు నాకు, అప్పుడు చేస్తే మాట్లాడాము, షార్ట్ అవుట్ చేశారు, తన ఫోన్ కానీ అన్ని కానీ తీసుకున్నారు, వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు. అక్కడి నుంచి కాల్ చేసి ఇప్పుడు వాళ్ళు
అయ్యింది. అది మళ్ళీ ఒక లాయర్ గారు, మళ్ళీ ట్రాన్స్ కమ్యూనిటీ చైర్మన్ అందరూ చేశారు ఫోన్. మీ దాంట్లో కమ్యూనిటీ చైర్మన్ వాళ్ళందరూ ఉంటారా? అంటే ఇప్పుడు లైలమ్మ గారు, ఇలా కొంతమందిని పెద్ద పెద్ద మెచ్యూరిటీ ఉండి ఉన్న వాళ్ళు కూడా చేసి అలా కాదమ్మా ఇలాగని మాట్లాడి అప్పుడు షార్ట్ అవుట్ చేశారు. సో ఆ వీడియోలో రాజుగారు లేరు, ఎక్కడికి వెళ్ళారు? ఈయన ఆ రోజు లేరు, ఆయన వస్తానన్నారు, వద్దు నేను వద్దని చెప్పాను. అది కమ్యూనిటీ ఇష్యూ, కమ్యూనిటీ ఇష్యూ, నువ్వు రావద్దు. నా పర్సనల్ ఇష్యూ అయితే నువ్వు రా, నా పర్సనల్ కాదు అది, కమ్యూనిటీతో నేను వెళ్ళినప్పుడు ఒకవేళ మిమ్మల్ని కొట్టినంటే రమ్మంటుండే. ఆయన వచ్చేసేవాడే, అప్పటికే వాళ్ళ బ్యాచ్ ఫ్రెండ్స్ అందరినీ ఇంకో నా భార్య అక్కడికి వెళ్ళింది, మీరు రెడీగా ఉండండి, లొకేషన్ పెట్టండి, అప్పటికే చెప్పేస్తున్నాడు వద్దు ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. అప్పటికే నేను ఏదో కారప్పొడి తీసుకున్నాను, ఏదో ఎవరైనా నా మీద అటాక్ చేస్తే అక్కడ ఏమండి మీరు అంకితారాజు కదా అని అన్నారు. ఒరే సాయి ఆ క్యారప్ ప్యాకెట్ వేసారా సూట్ కేసు అదే డిక్కీలో వేసా అని చెప్పా. ఇంకా సైలెంట్ అయ్యి తెలివిగా ఆలోచించి స్టేషన్కి వెళ్ళడం. సో ఎక్కడికైనా వెళ్తే మొత్తం రెడీ చేసుకుని పోతారు, కారం పెప్పర్ స్ప్రే అన్ని చూస్తారు. పోలీస్ స్టేషన్ ముందు జరిగిందే చూస్తారు, కానీ దాని తర్వాత వాళ్ళు అంతమంది ట్రాన్స్ ఉన్నా గానీ ఎక్కడెక్కడో కొడితే డౌన్ గాని అప్ గాని సర్జరీలు అయినప్పుడు కొట్టడానికి కొడితే చచ్చిపోతారు. బ్రెస్ట్ ఇంప్లేషన్ జరిగిన చోట కానీ ఇంకా అక్కడ కానీ తగిలితే టాయిలెట్ అనేది స్టాప్ అయిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకని మేము త్వరగా రియాక్ట్ అవుతాం. మా కమ్యూనిటీలో ఒక కొంచెం ఎంత ఇప్పుడు మీరు నేను నా పక్కన ఒక కమ్యూనిటీ అమ్మాయినా మేము ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా మా మీద వేరే వాళ్ళు వచ్చేసరికి మేమంతా ఒకటైపోతాం. ఆ బాండింగ్ ఉంది మాలో. అందుకని మీడియా పోలీసులు కొంచెం జాగ్రత్తగా మాట్లాడతారు. ఓకే, మీడియా పోలీసులు జాగ్రత్తగా మాట్లాడతారు, లేకుంటే వాళ్ళ మీద దాడి చేస్తారా? మేము చెయ్యం, వాళ్ళు చేస్తే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, అంటే కాదు మీడియా జనాల కోసం పనిచేస్తారు తెలుసా? అంటే మీడియా ఇట్స్ మీన్స్ అందరూ అని అనట్లేదు, కొంతమంది కంటెంట్ కోసం కొంతమంది ఉంటారు. ఓకే, ఓవర్ ఇదే పని, ఇదే పనిగా అంటే ఇప్పుడు పర్సనల్ లైఫ్ లో ఇంటర్ఫియర్ అవ్వాల్సింది ఎక్కువ ఏముంటుంది చెప్పండి, మీరే చేస్తారు. మీరే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో అడుగుతున్నారు ఉంటారు కొంతమంది ఇప్పుడు. సారీ, అంటే మీడియా అంటే అది వేరేగా వెళ్ళిపోయినట్టుంది, పెట్టద్దండి, పెడతాం మేము చెప్పండి. యాక్చువల్లీ మీడియా కొన్ని కొన్ని నేను చూశాను చాలా వల్గర్ గా మాట్లాడు అడగడం నేను చూశాను. నా ట్రాన్స్ కమ్యూనిటీలో నాకు అలాంటి బూతులుగా మాట్లాడే మీడియాకి నేను వెళ్ళను. కొన్ని కొన్ని మీ ఛానల్ చూడరా, చాలా ఛానల్స్ లో అడగలాని కూడా అడిగితే మేము మనుషులమే, పొట్టకుడి కోసం 1,000,000 చేసుకునే వాళ్ళు కూడా ఉంటారేమో, కానీ దాన్ని పబ్లిక్ లో పెట్టి అది ఎక్కడో తీసుకెళ్లాలని కూడా నాకు తెలిసినంత వరకు కరెక్ట్ కాదు. ఓకే, పోనీ అలా నువ్వు పెట్టేటప్పుడు మరి ఒక 30,000 పెట్టి జీతం ఇప్పి చేసుకుంటారేమో కదా. మీరు ఎప్పుడైనా జాబ్ చేయాలని చెప్పేసి అనుకుని? నేను అనుకున్నానండి. ఓకే, అనుకున్నాను, బట్ అనుకోకుండానే నా లైఫ్ ఎటు టర్న్ అయ్యి అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి బై లక్కో మరి ఏమో తెలీదు మంచి హస్బెండ్ దొరికింది. దొరికాడు. సో మీ ఫ్యామిలీ ఎప్పుడన్నా కలిసి ఎక్కడికైనా టూర్ వెళ్ళారా? ఇంకా లేదు. మా అమ్మగారు, మా అత్తయ్య గారు మాట్లాడుకుంటారు, మాట్లాడతారు కానీ టూర్లు. వీళ్ళు ఉండేది వైజాగ్ దగ్గర సోంపేట, అటు లోపల. మేముండేది విజయవాడ దగ్గర ఏలూరు. ఓకే, సోంపేట ఏలూరు అంటే చాలా కలుసుకోవడం గృహప్రవేశం అవుతుంది. ఇప్పుడు గృహప్రవేశానికి కలుసుకుంటాం. ఓకే, అయితే